అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి నియోజకవర్గంలో డిసెంబర్ 7వ తారీఖున జరిగే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వనపర్తి నియోజకవర్గంలో 227,917 మంది ఓటర్లకు 278 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారిని శ్వేత మహంతి మంగళవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. అల్ఫాబెటికల్ వైజ్ ప్రకారంగా ఓటర్ లిస్ట్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ బయట పెట్టడం జరిగింది. ఓటర్ రెసిస్టెన్స్ బూత్ ద్వారా టోటల్ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రిసీవ్డ్ ఆర్ 61. ఈ 61లో 23 ఎఫ్ఐఆర్స్ బుక్ చేయడం జరిగింది. లిక్కర్ సీజర్ది 9189 లిక్కర్ సీజర్ చేయడం జరిగింది. అండ్ జాగరీ సీజర్ ఇస్ 1465 కేజీస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ సీ విజిల్ ద్వారా మాకు దాదాపు ఒక 81 కంప్లైంట్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్క కంప్లైంట్కి డిస్పోజల్ చేయడం జరిగింది, ఐదర్ బై బుకింగ్ అన్ ఎఫ్ఐఆర్ ఆర్ బై రిమూవల్ ఆఫ్ ద డిఫేస్మెంట్ ఆర్ బై డ్రాపింగ్ ద కంప్లైంట్. ఇవి కాకుండా పోస్టల్ బ్యాలెట్ది టోటల్ పోస్టల్ బ్యాలెట్స్ ఇష్యూడ్ ఆర్ 1554 మందికి పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగింది. సర్వీస్ ఓటర్స్కి 152 మందికి ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆన్లైన్ ద్వారా 152 మందికి పోస్టల్ బ్యాలెట్ కూడా ETPBS కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈవీఎంస్ కూడా ఏమైనా మాకు కమిషనింగ్ అప్పుడు ప్రతి ఒక్క ఈవీఎంకి కమిషనింగ్ చేయడం జరిగింది. సఫిషియంట్ రిజర్వ్ మా దగ్గర ఆల్రెడీ ఉంది. ప్రతి ఒక్క సెక్టర్ ఆఫీసర్కి అడిషనల్ రిజర్వ్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈవీఎంస్కి కూడా ఏమైనా ప్రాబ్లం లేదు. ఆల్ ద మార్క్ కాపీ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్డ్. సో యాజ్ ఆఫ్ నౌ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ పోలింగ్ ఆన్ 7th December. ఓన్లీ థింగ్ ఇస్ ఓటర్ హెస్ టు కమ్ టు ద పోలింగ్ బూత్. సాయంత్రం 3 గంటల తర్వాత పోలింగ్ స్టేషన్ బయటికి వెళ్ళటానికి అనుమతి లేదు. ఒకసారి బయటికి వెళ్తే లోపలికి రావడానికి అనుమతి లేదు. అలానే ఎలక్టరల్ రోల్ కూడా బయటికి పంపించడానికి కూడా పోలింగ్ ఏజెంట్కి అనుమతి లేదు. ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్ గురించి మాట్లాడాలి అంటే 100 మీటర్ లోపల పోలింగ్ స్టేషన్ నేబర్హుడ్ అని పెట్టడం జరిగింది. ఈ 100 మీటర్ లోపల ఎవరైనా ఓటర్ తప్ప లేకపోతే ఆథరైజ్డ్ ఏజెంట్స్ తప్ప ఇంకా ఎవరికి రావడానికి అనుమతి లేదు. ఒకవేళ పీడబ్ల్యూడీ ఓటర్ ఉంటే పీడబ్ల్యూడీ ఓటర్ ఆయన బండి లోపల వరకు తీసుకురావచ్చు. నా 200 మీటర్ వరకు పోలింగ్ క్యాండిడేట్స్కి ఏమైనా బూత్స్ లేకపోతే ఏమైనా వాలంటీర్స్కి పెట్టడానికి అనుమతి లేదు. 200 మీటర్ బయటే పెట్టవచ్చు. ఎవరైనా మాట్లాడుతున్నారు మీరు అకౌంట్ లోపల ఎవరైనా వస్తే ఇఫ్ దే ఆర్ క్రియేటింగ్ న్యూసెన్స్ దే కెన్ బి అరెస్టెడ్ అండర్ సెక్షన్ 131 ఆఫ్ ది ఆర్పిఏ. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎగ్జిట్ పోల్ ఒపీనియన్ పోల్ పైన దెర్ ఇస్ అ కంప్లీట్ బ్యాన్ ఆన్ ఎగ్జిట్ పోల్ అండ్ ఒపీనియన్ పోల్ టిల్ ది ఎంటైర్ పోల్ ప్రొసెస్ ఇస్ కంప్లీటెడ్. దట్ ఈస్ బేసికలీ అప్ టు కౌంటింగ్ అప్ టు ఆఫ్టర్ 1 hour ఆఫ్టర్ పోలింగ్. అప్పుడు వరకు మాకు దెర్ ఇస్ అ టోటల్ బ్యాన్ ఆన్ ది ఎగ్జిట్ పోల్ అండ్ ది ఒపీనియన్ పోల్ ఆల్సో. ఆల్ పొలిటికల్ పార్టీ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ప్రింట్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియా విల్ హ్యావ్ టు బి సర్టిఫైడ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ టుమారో. రేపు నుంచి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వస్తే ఇట్ విల్ హ్యావ్ టు బి సర్టిఫైడ్ 48 hours బిఫోర్ పోలింగ్. ఆల్ క్యాన్వసింగ్ ఈస్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ టుమారో. దాట్ విల్ కంటిన్యూ అంటిల్ ద పోలింగ్ ప్రొసెస్ గెట్స్ ఓవర్. ఇవి కాకుండా బేసికలీ మన అథారిటీ లెటర్స్ ప్రెస్కి మీరు అందరూ ఇచ్చిన దరఖాస్తు ప్రకారంగా 159 పోలింగ్ కోసం కౌంటింగ్ కోసం 76 టోటలీ 235కి కౌంటింగ్ ప్రెస్కి అథారిటీ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఫోటో ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ నేను చెప్పిన ప్రకారంగా 227,917లో 213,832 అంటే 93% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మిగతా 14,500 మందికి పోలింగ్ స్టేషన్ వరకు రావటానికి అనుమతి ఉంది. ఏమైనా ఐడెంటిటీ మాకు చూపిస్తే ఓటింగ్ కూడా చేయడానికి అనుమతి ఉంది. ఒకవేళ ఫోటో ఓటర్ స్లిప్ చేతికి రాలేదు అంటే
ఫోటో మీ ఎలక్టరల్ రోల్లో మీ పేరు ఉంది అంటే మీరు ఎన్నికలు కమిషన్ ఇచ్చిన 12 డాక్యుమెంట్స్కి ఏదో ఒకటి ఆధార్ తీసుకొని మీరు లోపలికి వెళ్ళి ఓటు చేయవచ్చు.